నైపుణ్య శిక్షణకు సంబంధించి ఏపీతో కలిసి పనిచేసేందుకు ఆతృతగా ఉన్నామని ఉన్నతాధికారులు మెయిల్స్ పంపడమే కాదు అప్పటి ఉన్నతాధికారులు సంతకాలు కూడా చేశారు కానీ వాస్తవ విషయాలు దాచి వైకాపా ప్రభుత్వం ఈ విషయంతో సిమెంట్స్ సంస్థకు ఎలాంటి సంబంధం లేదని షెల్ సంస్థలకు నిధులు మళ్లించిందంటూ చంద్రబాబుపై ఆరోపణలు చేసి అరెస్టు చేయించింది ప్రతిష్టాత్మక కేంద్ర ప్రభుత్వ మదింపు సంస్థ సీమెంట్స్ ప్రాజెక్టులోని సాఫ్ట్వేర్ హార్డ్వేర్ ను మదించి నిర్ధరించిన అక్కడ సాఫ్ట్వేరే లేదంటూ బొకాయిస్తోంది దీంతో ఈ కేసులో నిజ నిజాలేంటో తెలుగుదేశం నేతలు ప్రజలకు వివరించారు వైసీపీ నాయకులు మంత్రులు సిఐడి అధికారులు కూడా వాళ్ళు చెప్తున్నటువంటి ప్రధానమైనటువంటి మాట ఏంటంటే ఆరోపిస్తున్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ ఏంటంటే అసలు సిమెంట్స్ కంపెనీ వాళ్ళకి అసలు ఈ ప్రాజెక్ట్ గురించే తెలియదు సిమెంట్స్ కంపెనీ వారికి తెలియకుండానే ఒప్పందాలు చేసేసుకున్నారు అసలు సిమెంట్స్ కంపెనీ వాళ్ళు మాకు ఏమి సంబంధం లేదని సంబంధం లేదని చేతులు కూడా దులిపేసుకున్నారని చెప్పి పదే పదే గోబెల్స్ ప్రచారాన్ని చేస్తున్నారు మీరు చూసినట్లయితే ఇది ట్రైపార్టీ అగ్రిమెంట్ ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సిమెంట్స్ సాఫ్ట్ ఇండియా సాఫ్ట్వేర్ ప్రైవేట్ లిమిటెడ్ డిజైన్ టెక్కి ఈ ముగ్గురికి మధ్య జరిగినటువంటి ట్రైపార్టీ అగ్రిమెంట్ కాపీ ఇక్కడ సంతోష్ సావంత్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ ఆఫ్ సిమెంట్స్ కాబట్టి సిమెంట్స్ వారికి తెలియదంటూ అనేది పూర్తి అవాస్తవం ఈయన సునీల్ మాధుర్ సిమెంట్స్ ఇండియా సంబంధించినటువంటి ఉన్నతాధికారి సునీల్ మాధుర్ గారు చంద్రబాబు గారితో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సెక్రటేరియట్ వచ్చి సమావేశం అయ్యారు సిమెంట్స్ కంపెనీ వాళ్ళకి తెలియకుండా అయినా ఇదంతా జరిగిందని వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణ ఏదైతే ఉందో అది నూటికి నూరు శాతం పచ్చి అబద్దం ఇది ప్రేమ్ చంద్రారెడ్డి గారు ప్రేమ్ చంద్రారెడ్డి గారు తీసుకున్నటువంటి అండర్ టేకింగ్ టువర్డ్స్ ఓవరాల్ వాల్యుయేషన్ ఆఫ్ ది సిమెంట్ స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఇది నాలుగో తేదీ డిసెంబర్ నాలుగు రెండు వేల పదిహేనున అండర్ టేకింగ్ హెల్ప్ గారు చేసుకున్నటువంటి అగ్రిమెంట్ ప్రేమ్చంద్రారెడ్డి గారు మాత్రం ఒక్క మాట కూడా అడగరు మీరు మొత్తం ప్రాజెక్ట్ వాల్యూని ఆ అగ్రిమెంట్లో పెట్టి ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కాంట్రిబ్యూషన్ ఈజ్ ఓన్లీ టెన్ పర్సెంట్ ఆఫ్ ది ప్రాజెక్ట్ అసలు పది శాతం లేదు మొత్తం వీళ్ళే పెట్టేస్తా ఉన్నారు అని మీరు ఎలా మాట్లాడతారు ప్రేమచంద్రారెడ్డి గారిని అడగండి సార్ చెప్తారు ఆయన చేసినటువంటి అగ్రిమెంటే ఇది ఒక్కొక్క క్లస్టర్ వాల్యుయేషన్ చాలా క్లియర్గా ఐదు వందల యాభై తొమ్మిది కోట్లు అంటే ఆరు క్లస్టర్లు కలిపి మొత్తం మూడు వేల మూడు వందల కోట్లు అనేక ప్రముఖ యూనివర్సిటీస్ సదర్న్ వర్జీనియా యూనివర్సిటీ యుఎస్లో వాళ్ళు వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో వాళ్ళు రాసుకున్నారు సదోన్ వర్జీనియా వీ రిసీవ్డ్ సాఫ్ట్వేర్ ఇన్ యాజ్ ఎ గ్రాంట్ విచ్ ఇస్ వాల్యూడ్ నైన్టీ ఫోర్ మిలియన్ డాలర్స్ ఒక యూనివర్సిటీకే ఏడు వందల ఇరవై యాభై కోట్ల విలువైన సాఫ్ట్వేర్ ఇచ్చారు అది సిమెంట్ సాఫ్ట్వేర్ వాల్యూ సిన్సినాటి స్టేట్ టెక్నికల్ అండ్ కమ్యూనిటీ కాలేజ్ ఇన్ యునైటెడ్ స్టేట్స్ ఏ ఎయిట్ మిలియన్ మిలియన్ దీనిలో ఇక్కడ మీరు స్పష్టంగా చూడొచ్చు సిక్స్టీ సిక్స్ పాయింట్ ఎయిట్ మిలియన్ ఇన్ కైండ్ సాఫ్ట్వేర్ గ్రాంట్ టు సిన్సినాటి స్టేట్ అండ్ టెక్నికల్ కమ్యూనిటీ కాలేజ్ చాలా క్లియర్గా అరవై ఏడు మిలియన్లు అంటే అక్కడ ఇంకొక ఐదు వందల కోట్లు ఇట్లా దీని వాల్యూని దీని వాల్యూని ధృవీకరించడానికి అంతర్జాతీయంగా ప్రముఖ యూనివర్సిటీలు అన్ని కూడా చెప్తున్నాయి దీని వాల్యూ ఏంటో కానీ నీకు మాత్రం అర్థం కాదు దీని వాల్యూ సజ్జల చెప్పినట్టు ఇదేమి పనికిరాని సాఫ్ట్వేర్ విలువలేని సాఫ్ట్వేర్ కాదు ఏది మొత్తం ఒక్కొక్క క్లస్టర్ కాస్ట్ ఐదు వందల యాభై తొమ్మిది కోట్లు అయితే దానిలో నాలుగు వందల తొంభై కోట్లు ఎగ్జాక్ట్ గా నైన్టీ పర్సెంట్ సాఫ్ట్వేర్ విలువే ఉందని చెప్పి సిఐటిడి వాళ్ళు చెప్తా ఉన్నారు మేం చెప్పింది కాదు ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థ పెట్టండి కేసు మీకు దమ్ముందా సిఐటిడి అధికారులు లాక్కొచ్చే దమ్ముందా మీకు వాళ్ళ పైన వాళ్ళ పేర్లు ఎఫ్ఐఆర్ లో పెట్టండి వాళ్ళు వాల్యుయేషన్ సరిగ్గా చేయలేదు తప్పుడు వాల్యుయేషన్ చేశారని చెప్పి పెట్టండి సార్ సిఐటిడి మీద కేసు పదే పదే గంటా సుబ్బారావు గురించి మాట్లాడుతూ ఉన్నారు అసలు ఏమైనా తెలుసా మీకు గంటా సుబ్బారావు గురించి హీఈ్ వన్ ఆఫ్ ది వరల్డ్స్ రినౌండ్ ఐటీ ప్రొఫెషనల్ ప్రపంచంలోనే ఎంతో పేరుగాంచినటువంటి ఒక ఐటీ ప్రొఫెషనల్ ఆయన గతంలో చంద్రబాబు నాయుడు గారు మొదటిసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చి రాష్ట్రంలో ఐటీ సెక్టర్ అభివృద్ధికి ఆయన ఇక్కడ అపాయింట్ చేయడం జరిగింది ఆ తర్వాత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఆయన కూడా గంటా సుబ్బారావుని కంటిన్యూ చేశారు రాజశేఖర్ రెడ్డి గారు ఎన్ని పదవులు ఇచ్చారు చూడండి స్టేట్ సిఏఓ అండ్ ఈఓ సెక్రటరీ టు గవర్నమెంట్ ఐటి అండ్ సి డిపార్ట్మెంట్ అదేవిధంగా ప్రెసిడెంట్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎలక్ట్రానిక్ గవర్నెన్స్ మూడోది స్పెషల్ సెక్రటరీ టు చీఫ్ మినిస్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన పదవులు రాజశేఖర రెడ్డి గారి మీద కూడా బురద చల్తారు ఇప్పుడు గంటా సుబ్బారావు అంటే ఎవరో తెలియనటువంటి ఒక వ్యక్తికి చంద్రబాబు నాయుడు గారు నాలుగు పదవులు ఇస్తారు సెక్రటరీ టు సీఎం అంట అక్కడ కూడా అదే సార్ చంద్రబాబు నాయుడు గారికి ఆయన స్పెషల్ సెక్రటరీ కాదు వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి స్పెషల్ సెక్రటరీ టు చీఫ్ మినిస్టర్ అంటే రాజశేఖర రెడ్డి గారు కూడా ఘోరమైన నేరం చేస్తారని మాట్లాడతారా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీ తండ్రి గారు గుర్తించారు సార్ మీ తండ్రి గారు గుర్తించారు గంటా సుబ్బారావుని కానీ మీరు మాత్రం పాపం ఆయన పైన బురద చల్లుతున్నారు మీ తండ్రి గారు ఆయనకి ప్రత్యేకంగా సన్మానం కూడా చేశారు ఈయన మీరు బురద చల్లుతూ ఉన్నారు ఇవాళ మాకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి మూడు వందల డెబ్బై ఒక్క కోట్లకు సంబంధించి మేము ఎవరెవరికి ఎంతెంత ఇచ్చాం మొత్తం వివరాలన్నీ ఇస్తున్నాం ఇన్వాయిస్ లన్నీ మేము ముందు పెడుతున్నాం అని డిజైన్ టెక్ వాళ్ళు సిఐడి డిఎస్పీ ధనుంజయుడు ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్కి ఫిబ్రవరి పంతొమ్మిది రెండు వేల ఇరవై రెండు దాదాపు సంవత్సరం క్రితం ఆయన లేఖ రాసి మొత్తం ఇదిగోండి మొత్తం డీటెయిల్స్ అన్ని ఫర్నిష్ చేశారు వాళ్లేఖ రాశారు ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్కి ఐఓకి మేము ఈ రకంగా ఇదిగో ఇంతమందికి మేము ఇన్వాయిస్లు రేజ్ చేసాం ఇంతమందికి మేము డబ్బులు చెల్లించాం స్వచ్ఛందంగా లేఖ రాసి మీకు సమాచారం ఇస్తే అదొక బోగస్ కంపెనీ సూట్ కేస్ కంపెనీ అని ఏ విధంగా అంటారండి ఇది వాస్తవం అనేక కాలేజీలు మాకు ప్రతిదీ కూడా మాకు అందింది మాకు ప్రతి ఒక్క ఐటెం అందింది స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్లో మేము అన్ని రిసీవ్ చేసుకున్నామని ఇచ్చినటువంటి లెటర్స్ అండి ఇడుపుల పా ఆఖరికం ఎడుపులపాయ కాలేజ్ కూడా లెటర్ ఇచ్చింది సార్ జగన్ రెడ్డి గారు ఎడుపులపాయ కాలేజ్ డైరెక్టర్ కూడా సంతకం పెట్టారండి మాకు మొత్తం అందాయని చెప్పి అయినా కానీ వీళ్ళు అసలు ఏమీ లేదంటారు నిస్సిగ్గుగా